మిత్రులారా, డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలను చూసినాక రామాయణంలో ఒక సంఘటన యాదపించింది మిత్రులారా. ఏందా సంఘటన అంటే, అమ్మ సీతమ్మ వారి మీద నిందలు అపవాదులు వేసి రాముల వారి నుండి దూరం చేసినట్టుగా తెలంగాణ కోసం కొట్లాడి, తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణకే రక్షణగా నిలబడిన కేసీఆర్ నుండి పాలనను దూరం చేసే కుట్ర జరిగింది మిత్రులారా. ఈ కుట్రలో వందల మంది, వేల మంది యూట్యూబర్లు, లీడర్లు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ కుట్రలో భాగమైన మిత్రులారా. ఒక్కటి గుర్తు పెట్టుకోండి మిత్రులారా, ఆనాడు రాముల వారి నుండి సీతమ్మను దూరం చేసినాక రామరాజ్యంలో కూడా కరువు వచ్చింది. ఇలా తెలంగాణలో కూడా అది రావద్దని కోరుకుంటున్నాం, కానీ ఇదే జరిగింది మిత్రులారా. సాగర్ కింద సాగర్ వద్దు, యాసంగిలో నాగార్జున సాగర్ కింద క్రాప్ హాలిడే అని చెప్పేసి ఆల్రెడీ డిసైడ్ జరిగింది మిత్రులారా. గడిచిన 4 ఏళ్లలో ఇట్లాంటి పరిస్థితి ఉండేనా? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. కొంతమంది ఉన్మాదులు అబద్ధాలను కేసీఆర్ మీద, వేల అబద్ధాలను, వేల కుట్రలు చేసి కేసీఆర్ ప్రగతి భవన్ లో బాత్రూమ్ బుల్లెట్, ఆ బాత్రూమ్ గోల్డ్ తోడు చేసారు, అది భూతల స్వర్గం, అది దొరగడి అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగ్ కొట్టి, పెద్ద పెద్ద అబద్ధాలు ఆడి, మోసం చేసి, కుట్ర చేసి తెలంగాణ ప్రజల్లో విషబీజాలు నింపి కేసీఆర్ ను దూరం చేసి కుట్ర చేసారు మిత్రులారా. మరి ఏం జరుగుతుంది, ఇంత జరిగితే ఏం జరుగుతుంది? పోలీస్ వాహనాలు ఎస్కార్ట్ ఇస్తూ ట్రాఫిక్ ని క్లియర్ చేసుకుంటే పదుల సంఖ్యలో కోట్ల రూపాయల విలువ చేసే వాహనంలో ఒక మంత్రో, ఒక ముఖ్యమంత్రి పోతుందో అనుకునేరు? తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన యోధుడు పోతుందా అనుకునేరు మిత్రులారా? మార్పు కావాలని ప్రజల్ని మోసం చేసి తెచ్చిన మార్పుల్లో ఒక్కసారి చూడండి మిత్రులారా, ఎవరు వీడు ఎమ్మెల్యేనా, ఎంపీనా, ఎస్కార్ట్ ఏంది? రేవంత్ రెడ్డి తమ్ముడు. ఎవరి పాలయ్యిందిరా తెలంగాణ అంటే, ఈ రాబందుల పాలనైంది. వందల వెహికల్లతోటి మంది మార్బలంతోటి, పోలీస్ ఎస్కార్ట్ తోటి తెలంగాణలో రాజ్యం మీదే పాలన వచ్చింది, రాబందుల పాలన వచ్చింది మిత్రులారా. ఎస్కార్ట్ ఎందుకు ఇచ్చారు వీళ్ళకి? ఎస్కార్ట్ ఎమ్మెల్యేనా, ఎంపీయా, ముఖ్యమంత్రియా, ఎందుకు ఎస్కార్ట్ ఇచ్చారు? ఈ వాహనాలు, ఈ బల ప్రయోగం ఎవరి కోసం? ఇంకా దందాలు చేసుకోమనా, ఇంకా సెటిల్మెంట్ చేసుకోమనా, ఇంకా ఏం చేసుకోమని ఒక్కసారి ఆలోచించండి. ఎవరి పాలయ్యిందేవో తెలంగాణ అని ఇప్పుడు వాడాలి మిత్రులారా.